कॉमरेड गारू उप मुख्यमंत्री के कृष्णमूर्ति गारू विवेकिन पेद्दलकु इटु विचेसिन तेलुगु कार्यकर्तलकु सोदरुलकु सोदरुलकु मी अंदरिकी कूडा अभूतपूर्व नमस्कारं तेलियजेस्तुन्नानु నేను కాంగ్రెస్ నుండి బయటకు వస్తా అనుకోలేదు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాధ కాబట్టి వాళ్ళు నేను బయట పంపించారు తర్వాత నా కార్యకర్తను కాపాడుకోవాలి వాళ్ళ కోసమే పార్టీ మాట్లాడుకొని నేను కార్యకర్త అంతతో మాట్లాడాను మాట్లాడాక అంతా చెప్పాను రెడ్డి గారు మీరు ఎక్కడ పోతే అక్కడ చెప్పి చెప్పడం జరిగితే నేను మీ దృష్టి పెట్టుకొని మన ప్రాంతం రైతు సమస్య గురించి మనకు నీ సమస్య చాలా ఉంది మరి తాడి నీళ్ళు సాటికి లేదు ఎల్ఎస్ నీళ్ళు అవట్లేదు మనకు నేను ముఖ్యమంత్రి గారిని అడిగాను నేను మీ పట్ల చేరాలంటే నా రెండు రైతు సమస్యలు ఉన్నాయి ఆ రెండు తీస్తే మీ పట్ల చేస్తానని చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఆ రెండు పట్ల చేయడం జరిగింది ఈరోజు మనకు గుడివల్ల ప్రాజెక్ట్ ఎల్ఎల్జీ పైప్ లైన్ వేదావతి ప్రాజెక్ట్ ఆర్టీఎస్ ప్రాజెక్ట్ అందిన పాటి వల్ల దాదాపు మన కర్నూలు జిల్లాలో కేశకాల్ కర్నూలు ప్రాంతంలో కేశకాల్ కలుపుకొని 8 లక్షల ఎకరాల నీళ్లు పట్టించే భాగ్యమలకు ముఖ్యమంత్రి గారు ఇచ్చారు ఇది చిన్న విషయం కాదు ఇది రైతులకు శాశ్వతమైన పరిష్కారం చేయబోతుంది తెలుగుదేశం ప్రభుత్వం ఒక్కసారి ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే ప్రతి ఊరికి ప్రతి నీళ్ళు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం కూడా అమలు చేసుకుంటారు మనమంతా రైతులే ప్రస్తుతం మన సమస్యలు తీరాలి ఇంకా సమస్యలు మనకు ఉన్నాయి అంతేనిమ ప్రాంతంలో అంతే ప్రాంతం అంతా కూడా తాడ నీళ్ళు లేవు అక్కడ ఒక ప్రాజెక్ట్ ఇవ్వని ముఖ్యమంత్రి అడిగాను అలాగే చిన్న చెరువు కోటకొండ పైన అగబేలి ఆగాల ఆ ప్రాంతం చెరువులాయి అక్కడ సమస్యలు ఉన్నాయి మనకు అవి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పాను అలాగే మన కర్నూలు రాష్ట్రంలో సుప్రీంకోర్టు బెంచ్ ముఖ్యమంత్రి అనౌన్స్ చేయబోతారు తొందరలోనే ఇక్కడ సుప్రీంకోర్టు బెంచ్ హైకోర్టు బెంచ్ కూడా ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నాం అది చాలా అవసరం మనకు మనకి ఎంత క్యాపిటల్ పోగొట్టుకున్నాము అట్లీస్ట్ బెంచ్ వస్తే మన కన్సీలు బాగుపడుతుంది అది బెంచ్ కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కౌన్ చేయబోతున్నారు అలాగే రకరకాల సమస్యలు ఉన్నాయి మన కోడుపూర్లో పిల్లలు చాలా ఆడు షటిల్ పిల్లలు ఆడతారు షటిల్ బ్యాడ్మింటన్ ఆడతారు వాళ్ళకు కూడా ఒక కోర్టు కావాలి ఇండోర్ స్టేడియం కావాలి అది కూడా ముఖ్యమంత్రికి చెప్పాను అది కూడా తప్పకుండా ముఖ్యమంత్రి ఇస్తున్నారు రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు ముందు పోతున్నాం మనం పోయిన ఎలక్షన్లో ఇక్కడ నీ జిల్లాలో వైకాపా 11 సీట్లు గెలుచుకుంది తెలుగుదేశం 3 సీట్లు గెలుచుకుంది ఈ ఎలక్షన్లో తప్పక 14 సీట్లు మనం గెలుచుకుంటాం రెండు పార్లమెంట్ సీట్లు మనం గెలుచుకుంటాం నమ్మకం నాకుంది మీ భరోసాన్ని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు తప్పకుండా కలుగులలో 14 సీట్లు రెండు ఎంపీ సీట్లు తప్పకుండా తెలుగుదేశం పార్టీ జెండా ఎగ్గబోతుంది అది ఖచ్చితం ప్రజలు చూసుకుంటే మనకు అర్థమవుతుంది కాబట్టి మా రైతులు ఈరోజు చంద్రబాబు నాయుడు చేసిన మహత్తర కార్యక్రమం ఇందాల ప్రాజెక్టులకు 8,500 కోట్లు ఇచ్చాడు ఇది చిన్న విషయం కాదు ఇది నేను కూడా కాంగ్రెస్ ఉన్నప్పుడు నేను మాట్లాడాను ముఖ్యమంత్రి గారు రైతుకు వ్యతిరేకని కానీ ఇప్పుడు అర్థమైంది ముఖ్యమంత్రి గారు మహత్తర కార్యక్రమం చేశారు ఒకటే మాటకు 8,000 కోట్లు ఇచ్చి మన కందరూ ప్రాంతానికి కాపాడంటే ముఖ్యమంత్రి గారు కూడా అంతా కృతజ్ఞతలు తెలుపుకోవాలి మనకిచ్చిన ఉపయోగాన్ని ఎలక్షన్లు తప్పకుండా మనం ఎలక్షన్లు ఎప్పుడు చూడాలి వైకాపా బుద్ధి చెప్పాలి వైకాపా పార్టీ బీజేపీ కలిసి పోరాడుతుంది బీజేపీ రెండు కూడా మన దేశం నాశనం చేస్తున్నాయి అటువంటి పార్టీ ఓటేస్తామన్నా మనకు కావాల్సింది మన బతులు బాగుండాలి రైతు కష్టాలు తీసిన తెలుగుదేశం పార్టీకి తప్పకుండా ఓటేస్తే బాధ్యత మనందరి ముందు కూడా తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి మరొకసారి నా భూదేవ్ చేస్తూ తెలుసుకున్నా జరిగింది